అస్సలాం అలైకుమ్, నమస్తే. మీరందరూ కామెంట్లో అడిగారు కదా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ని చూపియండి అని చెప్పేసి. సో అందుకు ఈరోజు మీకు మా బాల్కనీలో ఉన్న ప్లాంట్స్ అన్నీ చూపించేస్తున్నాను. ఇందులో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూపిస్తున్నాను, చూసేయండి. ఇది స్వీట్ లెమన్ అన్నమాట, చాలా మంచిది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది దీంట్లో. ఇది ఆల్మోస్ట్ నేను 5 ఇయర్స్ అవుతుందండి పెంచుతుంది. ఇది ఎప్పుడు చూసినా చెట్టు నిండా కాయలు వస్తూనే ఉంటాయండి. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు, మనకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. సో ఇది వాండరింగ్ డ్యూ అంటారు, అలాగే 13 వేల్ రెండు కలిపి వేశాను. తర్వాత ఇవన్నీ సబ్జా చెట్లు అన్నీ కలిపేసి ఉన్నాయండి, అపరాజిత అన్నీ. సో ఈరోజైతే సండే మా అక్క వాళ్ళందరూ వస్తున్నారు. సో మా అక్కకి ఇద్దరు అబ్బాయిలండి, సో అందులో పెద్ద అబ్బాయి పిల్లలు కూడా వస్తున్నారన్నమాట. నేను చెప్పాను కదా వాళ్ళింట్లో ఒక క్యాట్ ఉంటే మేము తెచ్చుకున్నామని. సో నాతో కలిసినట్టు ఉంటుంది, అలాగే వాళ్ళ క్యాట్ని చూసినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వస్తున్నారు. సో అలాగే మా అమ్మగారు కూడా వస్తున్నారండి. సో ఇప్పుడైతే ఫోన్ చేస్తే నేను లిఫ్ట్లో ఉన్నారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను. సో ఈ అమ్మాయి, పెద్ద అమ్మాయి, బాబు అన్నమాట. రావటమే మా క్యాట్ ఏదని వెతుక్కుంటూ వెళ్ళారండి ఇంట్లోకి. అది అలా పరిగెత్తుకుంటూ వెళ్ళటం వల్ల అది భయపడి మంచం కింద దూరింది. సో ఇంకా బయటికి రాలేదు, ఇంకా వెతుక్కుంటూ పిలుస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడే మా అమ్మాయి ఎగ్జామ్ రాసి వస్తుందండి, టైప్కి వెళ్తుంది అని చెప్పాను కదా. సో ఇంకా టైప్ అయిపోయింది. సో ఇప్పుడు ఈరోజు సండే ఎగ్జామ్ ఉందని చెప్పి ఎగ్జామ్ రాసి వచ్చిందనమాట. ఇప్పుడే ఈ ఎగ్జామ్ రిజల్ట్ ఏమో 1 మంత్లో వస్తుందంట. సో దీని పేరు హీరా అండి, హీరా ముస్కాను. అబ్బాయి పేరేమో చాంద్. సో ఈ అబ్బాయికి చాలా సిగ్గండి, చాలా సిగ్గుపడిపోతుంటాను అన్నమాట బయటికి వస్తే. ఇంకా వీళ్ళిద్దరితో కబుర్లు మాట్లాడుకొని కాసేపు ఆడుకున్నారు. ఇక్కడ ఎంత ట్రై చేసినా లూఫీ మాత్రం బయటికి రాలేదండి పాపం, వాళ్ళు చూద్దామన్నా మంచం కిందే ఉంది. సో ఇదైతే వచ్చేటప్పుడు మా అక్క తీసుకుని వచ్చిందండి. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇస్తారంట వాళ్ళ ఇళ్ళ దగ్గర. సో ఇదేమో గోధుమ పిండి, ఇది నేను పట్టుకుందేమో అన్ని పిండిలు కలిపి ప్రిపేర్ చేస్తారంట, చాలా హెల్దీ అన్నమాట. సో దాంతో ఈ ఖర్జూరం తయారు చేసుకుని వచ్చింది, చాలా టేస్ట్గా ఉందండి. ఆల్మోస్ట్ అయిపోయింది, మేమంతా తినేసాము, అంత టేస్ట్గా ఉందన్నమాట. ఇంకా 3-4 మిగిలితే ఇంకా చూపిస్తున్నాను, అది కూడా అయిపోయిద్దేమని చెప్పేసి. సో ఇంకా ఇక్కడ మా అబ్బాయి, మా అమ్మ, మా అక్క అందరూ కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చున్నాము. సో ఇంకా ఈరోజు అయితే నేను స్పెషల్ చికెన్ బిర్యానీ వండానండి. సో అందులో మా వారు కూడా వచ్చేసారు, మా వారితో కూడా కాసేపు కబుర్లు ఆడుకున్న తర్వాత ఇంకా మేము భోజనానికి కూర్చున్నాము అన్నమాట. నేను అసలు చెక్ చేయలేదండి ఉప్పు కారము, అందాజుగా వేసేసాను, అయినా చాలా బాగా కుదిరింది. ఉప్పు కారం పర్ఫెక్ట్గా చాలా బాగుందంట, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. సో మా అమ్మాయి అయితే ఇంకా వర్క్స్ ఉన్నాయని చెప్పి వర్క్స్ చేసుకుంటుంది, నేను తర్వాత తింటాను అని చెప్పేసి. సో ఇంకా మా వారు, నేను కూర్చొని ఇంకా భోజనం తింటున్నాము. మా అమ్మ ఏమో తినలేదండి చికెన్ బిర్యానీ, మామూలుగా రైస్, ప్లెయిన్ రైస్ వండాను. సో అది తినిందనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోతే మేమందరం అఫ్రెష్ తాగుతున్నాము. సో ఈ అఫ్రెష్ చాలా బాగుంటుందండి, ఇట్లాగా బిర్యానీలు అలా తిన్నప్పుడు బాగా అరుగుతుంది, అలాగే గ్యాస్ అలాంటివి పోతాయి, బాగా బాడీ అనేది చాలా తేలికగా చాలా బాగుంటుంది, యాక్టివ్గా ఉంటాము. సో ఇప్పుడు మా అమ్మాయికేమో అఫ్రెష్ వద్దు మజ్జిగ ఇమ్మంటే, సో ఇంకా మా అమ్మ మజ్జిగ కొడుతుంది. ఇంకా నేను తీసుకెళ్ళి మజ్జిగ ఇచ్చాను అన్నమాట మా అమ్మాయికి.
추억이 잠시 널 떠올린 거야. Still believe సో మేమందరం అఫ్రెష్ తాగుతూ ఇక్కడ మా వారు జబర్దస్త్ పెడితే చూస్తున్నామన్నమాట. సో తర్వాత ఇంకా మా అమ్మాయి మజ్జిగ తాగిందో లేదో అని వెళ్ళి చూస్తే మా అమ్మాయి కూడా అక్కడ ల్యాప్టాప్లో ఇప్పుడు రీసెంట్లీ వచ్చింది కదండి నాగార్జున గారి పిక్చరు, సో అది చూస్తుందన్నమాట. సో ఇంకా మా అక్క బయలుదేరుతుందండి. యాక్చువల్లీ మా అక్క వాడి అత్తగారి ఇంటికి ఊరికి వెళ్తుంది అన్నమాట. సో అందుకోసమని మా అమ్మకి ఇక్కడ వదిలిపెట్టి వెళ్తుంది. ఇంకా మా అమ్మ నా రోజులు నా దగ్గరే ఉంటుంది అన్నమాట. సో ఇంకా మా అక్క బయలుదేరుతుంది. ఇక్కడ సెంటర్లో ఆటో ఎక్కి వెళ్తారండి. హాయ్ అండి, ఇది నెక్స్ట్ డే మండే అన్నమాట. సో ఈరోజు అయితే మా మామయ్య గారు చనిపోయిన రోజు, అందుకోసం అని ఈరోజు పాయసం చేస్తున్నాను. ఈ పాయసం అంటే మా మామయ్య గారికి చాలా ఇష్టం అండి. సో సేమియా పాయసం అంటే మా అత్తగారికి చాలా ఇష్టం అన్నమాట. సో అలాగే మా మామగారితో ఉన్న కొన్ని స్వీట్ మెమరీస్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో ఇలాగే మా అత్తగారు ఈ పాయసం చేశారన్నమాట. సో ఈ పాయసం చేస్తే మా మావయ్యకి మావయ్య గారికి షుగర్ ఉందండి. సో అందుకు నేను షుగర్ ఉంది కదా తినకూడదు అని చెప్పేసి కొద్దిగా పెట్టానన్నమాట గిన్నెలో. సో ఇంకా మా మావయ్య గారికి పాయసం అంటే చాలా ఇష్టం అని నాకు తెలీదు. సో ఇంకా నాకు అరిచారనమాట, ఏంటి ఇంతే నా వేసేది, ఇంత వేసేవేంది అని చెప్పేసి. ఇంకా నాకు చాలా భయం వేసిందండి అలా అరిచేటప్పటికి. అదే అన్నమాట నాకు ఫస్ట్ టైం అరవటం. ఇంకా ఇంత నా లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు అరవలేదు, అదే ఫస్ట్ టైం అండి. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళందరూ వచ్చి ఆయనకి పాయసం అంటే ఇష్టం అమ్మ అని చెప్తే ఇంకా నేను దాని గిన్నె నిండా వేశానన్నమాట. సో అది ఒక స్వీట్ మెమరీ అన్నమాట. నెక్స్ట్ ఏమో ఇంకా నేను మా వారు లేదా మా అత్తయ్య గారు అరిచినప్పుడు నేను అలిగి అన్నం తినలేదండి. తినకపోతే మా మామగారు వచ్చి ఎందుకు రా అమ్మాయిని అరుస్తారు, అమ్మాయిని అరిచిన వాళ్ళకి నిద్రలో కళ్ళు పోతాయని కామెడీ చేసేవారన్నమాట. ఇంకా సో ఆ మాటకి ఇంకా నాలుగుడు గిలుగుడు అంతా పోయి పెద్దగా నవ్వేసేదాన్ని. అలాగా కామెడీ చేస్తారు, చాలా జోవియల్గా ఉంటారండి. సో అవి అంతా నాకు మెమరీస్ గుర్తొస్తూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ నేను పాయసం చేస్తున్నాను, మా అమ్మగారేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ క్లీన్ చేస్తుందన్నమాట. సో ఇంకా ఇక్కడ పాత సినిమాలంటే మా అమ్మకి చాలా ఇష్టము, సోంద్రు రామారావు పిక్చర్ అంటే చాలా ఇష్టంగా చూసిద్ది. సో ఇంకా అది పెడితే చూస్తూ ఇంకా మొత్తం క్లీన్ చేస్తుందన్నమాట. ఇంకా ఇక్కడ కిచెన్ రూమ్లో నాతో తోడుగా చూసారు ఎవరున్నారో, ఇట్లాగ కూర్చొని ఇంకా సైలెంట్గా నేను చూడనప్పుడు లోపలికి వచ్చేస్తాయండి. ఇంట్లో లోపలికి వచ్చేసి ఇంకా డోర్స్ మీద విండోస్ మీద కూర్చుంటాయన్నమాట. సో ఇదిగోండి మా పాయసం అయితే ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను, ఇది నేను రేషన్ బియ్యంతో చేస్తున్నాను. మొన్న మా అక్క వచ్చినప్పుడు ఒక 15 కిలోలు రేషన్ బియ్యం కూడా తెచ్చింది. సో ఈ రేషన్ బియ్యంతో చాలా టేస్ట్గా ఉండిద్దని చెప్పేసి రేషన్ బియ్యం వేశాను.
సో ఇప్పుడైతే ఇలాగా మెత్తగా అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్నం అంతా మెత్త కుక్ అయిపోయింది కదా, ఇప్పుడు నేనైతే ఇది రెండు తీసుకున్నాను అన్నమాట బెల్లం. ఇదంతా నేను మెత్తగా చేసుకున్నాను. ఇప్పుడు ఇది యాలుక్కాయలు సోంపు కొద్దిగా వేసుకొని మెత్తగా పౌడర్లాగా చేసుకుంటున్నాను. నాకైతే ఈ సోంపు ఈ పాయసంలో వేయకపోతే అసలు ఈ పాయసం పాయసంలాగే అనిపిదండి. సో ఈ పాయసానికి మస్ట్ అండ్ షుడ్ అన్నమాట ఇది సోంపు. మంచి ఫ్లేవర్తో చాలా టేస్ట్గా ఉండిద్ది. సో ఇంకా పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇట్లాగా ఈ స్టేజ్ ఉన్నప్పుడు మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. సో నేను మొత్తం బెల్లం వేసేసానండి. పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అంత తీయగా లేదు, అంత లైట్గా ఏం లేదు, నార్మల్గా చాలా బాగుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఇప్పుడైతే ఇందాక మనం గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాం కదండి యాలుక్కాయలు సోంపు. సో ఆ పౌడర్ని యాడ్ చేసేసాను. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా నేను కొద్దిగా పెసరపప్పు ఉంటే అది కొద్దిగా కుక్ చేస్తున్నాను అన్నమాట. కొద్దిగా ముందుగా ఇట్లాగా షాలో ఫ్రై చేసుకుని కుక్ చేసుకుంటున్నాను. ఈ రెండు కాంబినేషన్ ఇంకా టేస్ట్గా బాగుంటుంది కదా. సో ఇంకా ఇలా రెండు సార్లు నీళ్ళల్లో వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నేను కుక్ చేసుకుంటానండి. సో తర్వాత ఇది అయిపోయింది కదా, ఇంకా నేను తీసేసి తాలింపు వేస్తున్నాను ఈ పాయసంకి. ఇది కొబ్బరి తాలింపు వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్ది. సో అందులోనే నేను కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి. ప్యూర్ ఘీ చాలా బాగుంటుంది. సో ఇది అయిపోయేలోపు ఇంకొకటి రెడీగా అయిపోతుంది అన్నమాట. నాకు ఘీ అనేది నేను బయట నుంచి అసలు తీసుకోను, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఇంకా పాయసం అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉండిద్ది. సో వెన్నెలాగా కరిగిపోతుంది అన్నమాట, అంత బాగుంటుంది. సో అందులో నేను ఈ పప్పుని కూడా చక్కగా మనం కుక్ చేసుకుందాము. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలిపేద్దాం అన్నమాట. సో దీన్ని కొంతమందికి ఇస్తున్నాం అన్నమాట మా మామయ్య గారి పేరు మీద. మొన్న మా అత్తగారు చనిపోయిన రోజున నేను మొత్తం వెజ్ బిర్యానీ చేశాను మీల్ మేకర్ వేసి. సో ఆ వీడియో కూడా పెట్టాను, అది కూడా చూడండి. సో ఇదిగోండి ఇంకా పప్పు కూడా అయిపోయింది. నేను మెత్తగా రుబ్బుకొని పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే మొత్తం కొంతమందికి ఇస్తున్నాను అన్నమాట. సో అందులో ఇంకా అంతలోనే మా అబ్బాయి కాలేజ్ నుంచి వచ్చాడు. సో మా అబ్బాయికి కూడా కొద్దిగా పెడుతున్నాను. సో గాయ్స్ ఎలా ఉందండి వీడియో? ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బై ఫ్రెండ్స్.